ఓకే సార్, మీకు స్త్రీ అండ్ పురుషులకి ఇద్దరికి మీరు సమానంగా ట్రీట్ చేస్తారా? స్త్రీని పురుషుల్ని ఇద్దరిని సమాన హక్కులు ఉండాలన్నది ట్రీట్ చేస్తారా? హక్కులు అందరికీ ఒకటిగా ఉండాలి. నాకు ముగ్గురు బిడ్డలు, లక్ష్మీ ప్రసన్న కటెను, లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. ఆస్తులు ముగ్గురికి సమానంగా పంచుతాను, బట్ ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ మై డాటర్. అలాగే ఆర్యానా, వివియానా, నివ్యానా. ఆడపిల్లలు అంటే నాకు ఇష్టం. మగవాళ్ళని అలానే చులకనగా చూస్తాను కదా, నేను మగాడగా. మరి ఇప్పుడు మనోజ్ బాబుకి, విష్ణుబాబుకి అవరామ్ భక్త అని పేరు పెట్టారు. ఎవరికండి అవరామ్? ఎవరికి పెట్టారు? విష్ణుబాబు బిడ్డకు. ఓకే, అవరామ్ భక్త అని పెట్టాడు. నా పేరు కూడా వచ్చేటట్టు. ఓకే, పురుషుడు ద్వేషిస్తాను, ఆడవాళ్ళనే ఎక్కువ గౌరవిస్తాను, తప్పు. నా అమ్మ నాన్న, అమ్మ నాన్న అంటాం, నాన్న అమ్మాను. బీజప్రధానమా క్షేత్రప్రధానమా అనేవాళ్ళు. మనంతా బీజప్రధానం మన పేర్లో ఉంది, తెలుసుగా మీకు. ఇంటి పేరు పెట్టుకుంటాం, ఆ నాన్నగారి పేరు పెట్టుకుంటాం. కాబట్టి ఐ గివ్ రెస్పెక్ట్. అలాంటప్పుడు మరి మంచి ఎక్కువ శాతం ఆడపిల్లకు గౌరవిస్తాను. వాళ్ళందరికీ అప్పుడప్పుడు మా ఇన్స్టిట్యూట్ కూడా చెప్తుంటాను, ధైర్యంగా ఉండాలి, పెరిగి పందల్లా బ్రతకద్దండి. ఎవడైనా చెయ్యి పట్టుకున్నా, ఎవడైనా ఎదురుగా వచ్చి నిన్ను ఏదన్నా అన్నా, వాడిని కొట్టే మూడు పళ్ళు రాలిపోవాలి, లేకపోతే ఒకటే దెబ్బకు వాడు చనిపోవాలి. ఆ విధంగా ఉండండి, నేను ఆడపిల్లలకు ధైర్యాన్ని చెప్తాను. ఒకే దెబ్బ మన రెండు దెబ్బ పడకూడదు, అలా ఉండండి ఆడపిల్లలు. సొసైటీలో ధైర్యంగా బ్రతకండి. ఆడపిల్లంటే చులకన, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ తల్లిగా, ఎందుకు భయపడతారు మీరు? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ధైర్యాన్ని నేర్పించండి మోహన్ బాబు గారు చదువుకుంటే అంటే కూడా నా విద్యాలయాల్లో చెప్తుంటారు. మగోడు ధైర్యంగా వెళ్ళచ్చు, ఆడపిల్ల కూడా ధైర్యంగా వెళ్ళాలని గాంధీ మహాత్ముడు చెప్పాడుగా, ఎన్టీ రామారావు గారు చెప్పారుగా. ఈరోజు ఎంతమంది ఉంది, ఎలా ఉంది, ఏం చూస్తున్నాం పేపర్లో? లా ఏంటండి మన లా? ఒక అమ్మాయిని బలత్కారం చేసిన వాడిని శిక్ష ఉండకూడదు, జైలు ఉండకూడదు, అక్కడే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపించాలి. ఆ దుబాయ్లో దొరుకుతా ఉందో, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో దొరుకుతుందో, ఆ విధంగా చేయాలి. నో ఎక్స్క్యూజ్. అక్కడికక్కడే ఇంకా మళ్ళీ వేరే ఉండకూడదు. అలా అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తే కనుక, ఇస్తున్నాను, ఇస్తే గనక ఇస్తున్నాను, గతంలో అండ్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి. అండ్ మీ కూతురు మంచు లక్ష్మికి మీరు అంత గ్రాండ్ లాంచ్ ఎందుకు చేయలేకపోయారు? మీ అబ్బాయిలకు చేసినట్టుగా మీ అమ్మాయికి ఎందుకు చేయలేదు మీరు? ఏమండి, బిడ్డకు పెళ్లి చేశాం, పెళ్లి చేసిన రోజున తనకు ఇంట్రెస్ట్ లేదు, బట్ తను చదువుకుంది లాస్ ఏంజల్స్లో నెంబర్ వన్గా ఎడ్యుకేషన్, దాని ఏదో యూఎల్సీఏ యూసీఎల్ఏ చదువుకున్నది, ఓక్లహోమాలో చదువుకున్నది, స్టేజీ ఆర్టిస్ట్ నేర్చుకున్నది. పెళ్ళైన తర్వాత పెళ్ళి చేసి సంసారం చేసుకోవాలి, ఇంక ఇటువంటివన్నీ వద్దు అని అనుకున్నాను. తన భర్త ఎంకరేజ్ చేశాడు, విష్ణు కూడా ఎంకరేజ్ చేశాడు, వాళ్ళ తమ్ముడు మనోజ్ చేశాడు. దెన్ షీఈస్ డూయింగ్. సొసైటీలో మంచి పేరు తెస్తే చేయి, మంచి పేరు తేని రోజున నేను బ్రతికిన ఒకటి చనిపోయిన ఒకటి, అది నా సిద్ధాంతం. సొసైటీలో కాపురం చేయి భర్తతో, వద్దా ఉద్యోగం చేయి, లేదా నీ భర్తకి ఇష్టం వచ్చినప్పుడు సొసైటీలో ఇప్పుడు చేస్తున్నావు. ఇది కూడా అమ్మాయి ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఎందుకంటే తెల్లవారితో లేచి టీవీలకు వెళ్ళిపోయి బాగా ఆలోచించాలి, వాళ్ళ కష్ట సఖాలన్నీ విని కష్టాలు, 20 మంది అయితే 20 మంది కష్టాలు విని, ఆ కష్టాలు విని 10 మందికి ఫోన్ చేస్తాను తను. కొంతమంది చూసి స్పందిస్తున్నారు, కొంతమందికి ఫోన్ చేసి అంకుల్ నేను ఫలానా ఇలా సఫర్ అవుతున్నారు వాళ్ళు, మీరేమైనా హెల్ప్ చేయగలరా అంటే 10 మందికి స్పందించే వాళ్ళ గురించి పక్కన వదిలేద్దాం. 10 మందికి లక్ష్మి ఫోన్ చేస్తాం, దానిలో 5 మంది ఇష్టపడచ్చు, మిగతా 5 మంది ఏమిరా ఈ అమ్మాయి మనం డబ్బులు పెడతా ఉంది, ఆ అమ్మాయి కోసం కాదు ఇతరుల కోసమే, ఎందుకంట ఇదేమిటి అని బాధపడుతూ ఉంటారు కొంతమంది. అది ఎందుకు అని నాకు ఇష్టం లేదు, అది నా తత్వం. బట్ యాక్ట్ చేయడం విషయంలో మీకు ఎలా ఎటువంటి అబ్జెక్షన్ లేదు? 100%కి 100% అభ్యంతరం లేదు. నేను నీ లాంచింగ్ అనేది ఆ విషయంలో అదేనండి, అందువల్ల లాంచింగ్ చేయలేదు. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేసింది తను.
ఓకే. అండ్ ఒక హీరో మా మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు, చేస్తారా చేయరా? ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చినాయి, శభాష్ అనిపించుకున్నది, అట్లా ఏమీ లేదు. హీరో కూతురు అంటే హీరో చాలా గొప్పవాడా, ప్రజల నుంచి వచ్చినట్టుగా హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు, హీరో కూతురులను అంత ఎంకరేజ్ చేయాలి ఫ్యాన్స్. మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను, ఈజ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేషనల్ ప్లేయర్ ఆడాడు బాస్కెట్బాల్. విష్ణు తెలియదు, గొప్పలు చెప్పుకొని నేను, విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీయూ యూనివర్సిటీలో, నెంబర్ వన్ స్టూడెంట్, 95 or 94. మనోజ్ క్రికెట్ ఆడాడు, వీళ్ళు ఆడారు. మనోజ్ని నటుడు అనుకున్నాను, విష్ణుని ఐపీఎస్ చేద్దాము మంచి ఆఫీసర్ అనుకున్నాను. కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, అమ్మకు చెప్పాడు నీ ఇష్టం నీదన్నా. అంతేగాని నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కళలో కూడా ఊహించడా. ఓకే, ఇది కాకతాళీయం, ప్రకృతికి తెలుసు. ఓకే, మీరు మీ కూతురు భయపడుతుంటారా? ఎవరికి? ఓన్లీ అమ్మాయికే భయపడతా. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. నా మీద రాక్షసులాగా ఉంటుంది. ఒకటి ఎగ్జాంపుల్, అన్ని ఆ అంటే ఉంటే కోపం ఆ పిల్లకి, నా కోపం ఆ అమ్మాయికి వచ్చింది. ఇంకెవరికి భయపడను, అంత భయపడతాను, అంత ప్రేమిస్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దేనికి భయపడతారు? ఏదైనా ఒకటి అయి ఉంటాయి రోజులో 10 సార్లు మాడితే 9 సార్లు విసుగు నన్ను భయపడుతుంది, విసుకుంటుంది. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్? గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవాళ్ళేమో, నేను శ్రీరామచంద్రుడు అని చెప్పను, పెళ్ళైన తర్వాత ఏకపత్ని వ్రతుడు అని చెప్తాను. మీరు ఏ క్వశ్చన్ వేయాలి, ఏ ప్రశ్న వేయాలి, ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని వేయకుండా పర్సనల్కు వెళ్ళారు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు లేదా, మీరు సత్యశీలురా, చదువుకునేటప్పుడు ఈ అమ్మాయిని చూడలేదా, బట్ ఇబ్బంది పెట్టలా ఈ అమ్మాయిని, నేను ఇబ్బంది పెట్టలా. ఆ అమ్మాయికి ఇష్టమయ్యి నాకు ఇష్టమైనప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు తప్ప, ఒక అమ్మాయిని బలవంతం చేయడం, ఫోర్స్ చేయడం, ఫోర్స్గా వెంటబడడం, టార్చర్ చేయడం వాళ్ళని కూడా కలిసేయాలి. సో ఏదన్నా పెళ్ళికి ముందే జరిగింది? పెళ్ళైనా జరగలేదు, మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. తలకేస్తే ఈ మధ్యనే ఒక తన చేశాడు, తలకేస్తే మనకు, మనకేస్తే తలకని. పర్సనల్గా డీప్గా ఉండేవాడు మీరు చెప్పగలరా? ఒక పత్రికాధిపతి అనవచ్చు, మీరు ఒక టీవీ అధినేతగా ఉండొచ్చు, మీ ఛానల్కి మీరు అధినేతగా ఉండొచ్చు, మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. దిమ్మ తిరిగి మళ్ళా భోజనం కూడా చేయలేరు, తర్వాత మీ ఇంటికి మీ వైఫ్ కూడా రానివ్వదు, అలా అడగలను నేను. మరి మీరు మమ్మల్ని వేస్తారు, మేము మిమ్మల్ని వేయకూడదు. మీరేమో దేవుళ్ళా, మీరేమి ఇలా వేయచ్చు అంటే మీరు సత్యశీలురా, శ్రీరామచంద్రుడా, సత్యహరిశ్చంద్రుడా? కాదు, మీకు కూడా ఎన్నో ఉన్నాయి. మేమేమో ఖాళీగా దొరుకుతామని, ఖాళీగా లేవు, నటులు ఖాళీగా ఉండడం. ఏదో వేద్దాం, ఒక సంచలనం క్రియేట్ చేద్దాం, అదే టీవీలో 20 సార్లు వేద్దాం అని మీ ప్రశ్న. అది కాదండి, ఈ వయసులో ఒక విద్యాలయాలు పెట్టుకొని నేను ఒక 14,500 మంది స్టూడెంట్స్ని నా బిడ్డలుగా చూస్తూ, ఈ రోజున మీరు 40, నాకు పెళ్ళి దాదాపు 30 సంవత్సరాలు అయింది, అంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏమిటో అని సంఘటన గురించి ఇప్పుడు అడగడం అన్నది అప్రస్తుతం, మర్యాద కాదు. మీరు అడిగారు, ఆన్సర్ చెప్పాను. మీరు వేయచ్చు, భయపడను, భయపడదలుచు.